వాళ్ళ తెలంగాణలో ఉన్న రాజకీయ కొంచెం కొంచెం అందరికీ మాకున్న విషయాలు వారు తమ ఆలోచనలను మాకు వివరించి చెప్పారు. మిగతా కార్యాచరణ సంబంధించినటువంటి చర్చ దాని ఆధారంగా హైదరాబాద్ లో నేను మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేస్తాను. అక్కడ మాట్లాడారు కేవలం తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవాళ జరగవలసింది ఏంటి అని మేము వారితో విషయాలన్నీ మాట్లాడితే వారు చాలా దానిపైన నిరంకుశంగా తమ ఆలోచన తమ దృక్పథాన్ని వెళ్ళి ఒక నిరంకుశ పాలన ఉండే తెలంగాణలో ఈ నిరంకుశ పాలన అనేది పోవాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి అని మేము వివరించినప్పుడు వారు కూడా వ్యక్తులు మారటం మాత్రమే కాదు, వ్యక్తులతో పాటు పాలన మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజాస్వామిక వ్యవస్థనే మన దగ్గర నెలకొట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి తోడ్పాటు చాలా చాలా మంది అవసరం. ఆ తోడ్పాటు కోసం మీరు సహకరించి మీ నుంచి మాకు కావాలి అని వారు కూడా చెప్పగలరు. మిగతా విషయాలు మన రాష్ట్రంలో దేశంలో కానీ ఓబీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు అందరికీ రాజకీయాల్లో భాగస్వామ్యం పాత్ర తప్పనిసరిగా మీరు రండి, మీలాంటి వాళ్ళ సహకారం మాకు ఉపయోగపడుతుంది, కలిసి మీ మద్దతు మాకు ఉపయోగమని చెప్పారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు మేము మళ్ళీ మాట్లాడుకుంటాక మీకు మళ్ళీ అంటే ఎన్ని స్థానాలు మీరు ఆశిస్తున్నారు, ఏదైనా మద్దతుకు మేము దానికి సంబంధించిన వివరాలు రేపు తెలియదు.